ఎప్పుడైతే హాస్పిటల్ అడ్మిట్ చేసామో అప్పుడు చేసిన మరుసటి రోజు పాజిటివ్ అని వచ్చింది. మరి ఏమంటారు లోపల ఉంటుందండి, మిమ్మల్ని అడిగిన రెండు కూడా వ్యాక్సినేషన్ అయిపోతే వేసినా వస్తుంది లేకపోయినా వస్తుంది. మీరంటే చాలా చాలా ఎప్పుడు చెప్తూనే ఉంటారు మా దగ్గర. మీరు కూడా మొన్న ఆచార్య సెట్ లోకి వచ్చారు ఆయన. ఆమె తర్వాత ఎలా ఉన్నా అసలు ప్లీజ్ బాగానే ఉన్నాను, నాకు ఏదైనా చూడాలి అసలు డెఫినెట్ మాస్టర్ చెప్పండి. ఫైనాన్షియల్ ఎలా ఉన్నాంటే బాగున్నా నేను పూర్తిగా వచ్చేసాను అని చెప్పుకుంటూ వచ్చాడు. షిఫ్ట్ అయ్యి కానీ ఈలోగా ఇట్లా అవుతాను జరుగుతుంది. అందరికి నమస్కారం అండి, నేను అజయ్ శివశంకర్, శివశంకర్ మాస్టర్ వాళ్ళ అబ్బాయిని. మా నాన్నగారు క్రిటికల్ సిచ్యువేషన్లో కోవిడ్ వల్ల అఫెక్ట్ అయ్యి హాస్పిటల్లో ఏఐజీ హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఐసీయూలో ఉన్నారు. మా అన్నయ్య కూడా ఐసీయూలోనే ఉన్నారు. మా మదర్ కూడా కోవిడ్ అటాక్ అయింది. ఈ విషయం తెలగానే ఈ విషయంలో ఆయనకి క్రిటికల్గా ఉంటే చెప్పగానే ఇమ్మీడియట్గానే నాకు సిరంజీవి గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. ఆయన పిలిపించి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇప్పుడు ఉండే ఈ సమయంలో చాలా వెరీ క్రిటికల్ సమయంలో ఆయనకి సహాయం చేస్తున్నారు. సో ఆయన మాకు మా ఫ్యామిలీకి 3 లాక్స్ చెక్ ఇచ్చారు. నిజంగా ఆయనకి ఎప్పుడు మేము రుణపడే ఉంటాము నిజంగా. ఎందుకంటే నాన్నగారు చాలా చాలా సినిమాలు ఆయనతో చేశారు. ఆయన అంటే నాన్నగారికి చాలా చాలా ఇష్టం. ఇప్పుడు రీసెంట్గా కూడా ఆచార్య షూటింగ్లో నాన్నగారు ఆయన కలిశారు, బాగా మాట్లాడారు. ఈ సమయంలోపు ఇట్లా నాన్నగారికి ఇట్లాంటి ఒక ఇబ్బందికరమైన ఒక విషయం జరిగింది మా ఫ్యామిలీకి. సో నిజంగా మేము ఎప్పుడూ మా ఫ్యామిలీ అందరూ చిరంజీవి గారికి రుణపడే ఉంటాము. ఈ సమయంలో ఆయన ఈ సహాయం చేయడం అనేది ప్రతి రూపాయి కూడా ఇప్పుడు మాకు చాలా పెద్ద విషయం కనిపిస్తుంది. నిజంగా థ్యాంక్ యూ సార్, మీకు ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా ఫ్యామిలీకి 3 లాక్స్ చెక్ ఇచ్చారు. నిజంగా ఆయనకి ఎప్పుడు మేము రుణపడే ఉంటాము నిజంగా. ఎందుకంటే నాన్నగారు చాలా చాలా సినిమాలు ఆయనతో చేశారు. ఆయన అంటే నాన్నగారికి చాలా చాలా ఇష్టం. ఇప్పుడు రీసెంట్గా కూడా ఆచార్య షూటింగ్లో నాన్నగారు ఆయన కలిశారు, బాగా మాట్లాడారు. ఈ సమయంలోపు ఇట్లా నాన్నగారికి ఇట్లాంటి ఒక ఇబ్బందికరమైన ఒక విషయం జరిగింది మా ఫ్యామిలీకి. సో నిజంగా మేము ఎప్పుడు మా ఫ్యామిలీ అందరూ చిరంజీవి గారికి రుణపడే ఉంటాము. ఈ సమయంలో ఆయన ఈ సహాయం చేయడం అనేది ప్రతి రూపాయి కూడా ఇప్పుడు మాకు చాలా పెద్ద విషయం కనిపిస్తుంది. నిజంగా థ్యాంక్ యూ సార్, మీకు ఎప్పుడు మేము రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.